వీళ్ళు ఎంతసేపు చెప్పినా మా ప్రభుత్వం నుంచి మంచి జరిగింది, అన్ని కుటుంబాలకి మేలు జరిగింది, చాలా ఘనకార్యం చేస్తాను నేను అని చెప్తారు మన సీఎం గారు. ఏటా మీరు చేసిన ఘనకార్యం, ఏటా అమ్మఒడి ఇచ్చామంటారు, లేకపోతే చేయూతి ఇచ్చామంటారు, లేకపోతే ఇంకో రైతు భరోసా, వాహనం ఇత్ర, పెన్షన్, ఈ రూపాల్లో డబ్బులు ఇచ్చామేమంటారు, అంతేనా మంచి? లేకపోతే ఏ పిల్లలకన్నా గవర్నమెంట్ జాబ్లు ఏమైనా ఇచ్చారా మీరు? ఏ పిల్లలకైనా ఉపాధి కల్పించారా? కొత్తగా ఏమైనా ఇండస్ట్రీలు తీసుకొచ్చారా? ఎక్కడైనా రోడ్లు వేశారా? రాజధాని కట్టారా? ఏం పీకారు మీరు మంచి అనడానికి? డబ్బులు వంచారు. ఆ డబ్బులు వంచడమే మీ బతుకులో మీరు చేసిన మంచి పని అని మీరు భావిస్తే ఆ డబ్బులు ఏం ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయి చూద్దారండి. ఇక అమ్మఒడి, $15,000 అన్నారు. అన్నది ఇప్పుడు 13,000 చేశారు. పోనీ అది పక్కన పెడదాం. 15,000 365 రోజులకి డివైడ్ చేస్తే రోజుకి 41 రూపాయి పడింది. రోజుకి 41 రూపాయి ఇవ్వటం మీరు మా బతుకులను బాగు చేసినట్టారా, బాడుకోవల్లారా అని అడగాలనిపిస్తుంది నాకు. కానీ మీడియా కదా, మిమ్మల్ని తిట్టకూడదని చెప్పి తిట్టకుండా ఆగుతున్నాను నేను. రోజుకి 41 రూపాయి ఇస్తే మీరు మా బతుకులను మార్చేసినట్ట, సిగ్గు ఎగ్గు లేకుండా ఎలా బతుకుతున్నారో మీరు నాకు అర్థం కాదు. పని కాదు అమ్మఒడి కాదు, మీకు చేయూతి ఇచ్చేసాము, 18,000 ఇచ్చామంటారా? 18,000 చూస్తే రోజుకి ఎంత పడిందిరా? 49 రూపాయలు. కనీసం మనం అడుక్కునేవాడికి వేసినా కూడా తీసుకోండి 49 రూపాయలు. ఏమొస్తుందా రోజుకి 49 రూపాయలు? ఈ 49 రూపాయలతో ఏమొస్తుందని అడుగుతాడు. ఏమొస్తాడు తక్కువని చెప్పండి. ఇప్పుడున్న రేట్లకి 49 రూపాయలు ఇస్తే మీరు బతుకులు మార్చేసినట్ట ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. 49 రూపాయలకు చాక్లెట్ వస్తుంది. ఏమొస్తుందని అడిగాను కదా, 41 రూపాయలు కూడా చాక్లెట్ వస్తుంది. అలాగే ఇంకోటి రైతు భరోసా 12,500 అన్నారు, అందులో 7,500 సెంట్రల్ గవర్నమెంట్ దట. ఈసార్లు ఇచ్చేది 5,000. ఈ 5,000 సంవత్సరంలో 365 రోజులు చూస్తే 13 రూపాయలు పడ్డది. రైతుకి రోజుకి 13 రూపాయలు ఇచ్చి రైతులను మొత్తం ఉద్ధరించేసినట్టు ఏదో బిల్డప్ ఇస్తూ ఉంటే చూసే నాలాంటి వాళ్ళకి అసహ్యమేదా? ఇది కాదా చెప్పండి పోని. తర్వాత వాహనమిత్ర టైలర్లకి వాళ్ళకి వెళ్ళకని చెప్పి 15,000 వేశారు. ఈ 15,000 రోజుకి 27 రూపాయలు పడింది. ఈ అమౌంట్లకి 41, 49, 13, 27 ఈ అమౌంట్లకు వచ్చే చాక్లెట్ మాత్రమే. నేను అందుకే చెప్పాను, చాక్లెట్ చేతులెట్టి సంకలంలో బ్యాగ్ ఎత్తిపోతున్నారా దొంగళ్ళు, కనీసం ఇప్పటికన్నా లేవండ్రా, కళ్ళు తెరండ్రా అని. అందులో ఏంటో తప్పుంది. ఇక నేను ఆధారాలతో చూపించాను, ఇది ఏదన్నా ఒకటి అబద్ధం చెప్పండి వచ్చి. ఇక పెన్షన్ అంటారు, ఆ పెన్షన్ అన్ని ప్రభుత్వాలు ఇస్తాయి. ఒక 500 అటు ఇట్లో మీరు పెంచారేమో, అంతకుమించి పెన్షన్ అనేది ప్రతి ఒక్కరు ఇచ్చేదే. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి పడి చేసింది ఏం లేదు ఇక్కడ.